ఓహో నా యువరాణి, సరైన సమయానికే వచ్చావమ్మా. గుర్రపు స్వారీ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది నానా. నేను చూసిన దాంట్లోనే ఇదే అద్భుతమైన గుర్రం. మంచిది, కానీ ఇస్మోవస్ దగ్గరికి మాత్రం వెళ్ళకు. అక్కడున్న ప్రజలు నిన్ను యువరాణి అని కూడా చూడరు, అతి దారుణంగా చంపేస్తారు. నాకు తెలుసు నానా, నాకు చాలా ఆకలిస్తోంది. తినేటప్పుడు ఫోక్ యూస్ చేసి తింటావా? మీరు లేకుండా నేనేం చేస్తానమ్మా? లూయిజా, డూక్ ఆఫ్ తకండర్ దగ్గర నువ్వు మాట్లాడుతూనే ఉన్నావా? నువ్వంటే ఇష్టమని వాళ్ళమ్మ నాతో చెప్పారు. మేము కొన్ని లేఖల మూలంగా మాట్లాడుకున్నాం. ఆయనంత ఆసక్తికరంగా అనిపించలేదు. నీకెవరు ఆసక్తికరంగా ఉండరు, కానీ నాన్న అలా లేరే. ఇలా మాట్లాడితే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడమ్మా, నీ పెళ్లి గురించి నువ్వు తప్పకుండా ఆలోచించాలి. ఈ వయసులో నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకునే తీరాలి. ముందు నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేయడం మానే. మన కోటలో పనిచేసే వాళ్ళు కూడా మంచి డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఒక యువరాణిగా ఉంటూ నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేయొచ్చా? నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆశ ఇప్పుడు లేదమ్మా. దానికన్నా ముందు ఈ ప్రపంచంలో నేను అద్భుతమైన విషయాలు చేసి సాధించాలనుకుంటున్నానమ్మా. ఇందులో సాధిద్దాం అనుకుంటున్నా? రైడింగ్, ఫెన్సింగ్, వెయిట్ ఆడడం. సరే సరే, ఆపుతావా ఇంకా? అయితే పెళ్లి చేసుకున్నాక ఏమీ సాధించలేవా? అలా అనలేం కదా. ఇదేంటి? వెళ్ళి దాక్కోండి. చూసి చూసి జాగ్రత్త, త్వరగా ఇక్కడ నుంచి పారిపోండి, ఎవరూ ఉండద్దు. మహారాజా, మహారాణి, మీకేం కలదుగా? మేము బానే ఉన్నాం పాకిస్తాన్. ప్రజలు ఎలా ఉన్నారో చూసి రమ్మని సైనికుల్ని పంపండి. నేను కూడా వెళ్ళిరన్నా నాన్న. అది వాళ్ళే చూసుకుంటారులేమ్మా. అది నాకు కూడా తెలుసమ్మా, కానీ నేను వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు ఇలాంటి సమయంలో ప్రజల్ని చూడడం మంచిదే. వెనక్కి వెళ్ళండి. ఏంటది? చూసి జాగ్రత్త, పారిపోండి. ఏంటి? అందరూ వెళ్ళి తాక్కోండి, ఇక్కడ వెనక్కి వెళ్ళండి. చూసి జాగ్రత్త, పారిపోండి. ఎవరిని కాపాడండి? లూయిజా, లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఇటువైపు జాగ్రత్త, అందరూ వెళ్ళి తాక్కోండి, వెనక్కి వెళ్ళండి. ఇక్కడ ఉండద్దు. జాగ్రత్త, పారిపోండి.
మహారాజా మనం దీనికి సిద్ధంగా లేము. మహారాజా మీరు ముందు లోపలికి వెళ్ళండి. అందరూ సిద్ధంగా ఉండండి. అది మన దగ్గరికి వచ్చేంత వరకు ఎవరు దాని మీద దాడి చేయకండి. గురి పెట్టండి. సిద్ధంగా ఉండండి. దాని తలకి గురి పెట్టండి. దాడి చేయండి. లూయిస్ నీకేం కాలేదు కదా? లేదు, నాకేం కాలేదు. మంచి కాలు నీకేమీ కాలేదు. ఆ డ్రాగన్ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్సన్, ఇలాంటి సంఘటన జరిగి దాదాపుగా 20 సంవత్సరాలు అయ్యింటుంది కదా. అయ్యుండొచ్చు. కనుక్కో, ఈసారి మళ్ళీ అది తిరిగి వచ్చిందంటే మనకు భారీ నష్టం వాటిల్లుతుంది. ఆ రోజు అది కేవలం ప్రారంభం మాత్రమే. ఆ తర్వాత ఫైర్ డ్రాగన్ వారానికి ఒకసారి వచ్చేది. కొన్నిసార్లు ఆకలి తీర్చుకోవడానికి, కొన్నిసార్లు నాశనం చేయడానికి వచ్చేది. అప్పుడు మా నాన్నగారు ఏమీ చేయలేకపోయారు. 3 నెలల్లో మా రాజ్యం నాశనమైపోయింది. ఇది మీ పాపకివ్వండి. ప్రజలందరూ చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళ ఆకలితో చనిపోతున్నారు. ఒక యువరాణ్ణి బాధపడడానికి చాలా విషయాలు ఉన్నాయి. అవేంటో నీకు వివరంగా చెప్పాలా? అలాగా, సరే. మీ రాజ్యం కన్నా నాకు ఏ విషయం అంత ముఖ్యమని మీరంటున్నారు? లూయిసా, కాస్త ప్రశాంతంగా. కానీ నాన్న, అది చూడు, వాళ్ళని మాట్లాడనివ్వు. కానీ విను. మిగతా వాళ్ల ముందు మీ నాన్నగారిని ఎదిరించకూడదు. నాకు పాక్సిన్ నచ్చలేదు. ఆయన నాకు అసలు గౌరవం ఇవ్వట్లేదమ్మా. నువ్వు చెప్పింది నిజమే అయినా కూడా నువ్వు అంతా అలా నడుచుకోకూడదు. మీ నాన్నగారికి ఆయన అడ్వైజర్ నీ కాదు. ఇప్పుడు నీ రూమ్కి వెళ్ళు. కానీ నేను వెళ్ళు. నేను ఇప్పుడే ఒక విషయం విన్నాను. కింగ్ కులాక్ మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. కులాక్ అతనికేం కావాలి? ఆయన రాజ్యానికి మనం మన ప్రజలు వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. కానీ అందుకు బదులుగా మన సైన్యంలో ఒక భాగాన్ని అడుగుతున్నారు. వాడా ఇంతలా ఆలోచించాడంటే ఖచ్చితంగా వాడే ఆ డ్రాగన్ని పంపించుంటాడు. మనకి వేరే మార్గం లేదు. ఆయన అడిగిన దాని గురించి ఆలోచించాలి. ఆ డ్రాగన్ వాడిపై దాడి చేయకుండా ఎలా వెళ్ళిందో తెలియట్లేదు. వాడి రక్షణ కోసం ఏదో ఒకటి వాడి దగ్గర ఉంది. ఒకవేళ అది మీ అదృష్టం కావచ్చు. యువరాజా, మన కార్పియో ప్రజలు మిమ్మల్ని కలవడానికి బయట ఎదురు చూస్తూ ఉన్నారు. మేము వాళ్ళని లోపలికి పంపమా? దయచేసి వదలకు. వాళ్ళ ఆకలితో చచ్చిపోతున్నారు. వాళ్ళెవరూ మన బాధ్యతలో లేరు. కింగ్ అగస్టియన్ మన రాజ్యంలోకి వచ్చి లొంగిపోయే వరకు వాడి రాజ్యపు ప్రజలు ఈ విధంగానే కష్టపడుతూ ఉండాలి. లేకపోతే ఆ ఫైర్ డ్రాగన్ ఎవరు ముందొస్తారో చూద్దాం. మా నాన్నగారు మా చిన్న ప్రాంతం తప్ప ఇంకేది గమనించకుండా వదిలేశారు. ఇప్పుడు ఇదంతా పూర్తిగా మారబోతోంది. అది అతి త్వరలోనే. రహదారిలో సైనికుల్ని బలపరచు. చిత్తం మహారాజా.
ఆరోడర్ గురించి ఏమైనా తెలిసిందా? ఇక్కడ జరుగుతున్నవి చూస్తున్నప్పుడు దాని గురించి మనం ఆలోచించాలా చెప్పండి మహారాజా. ఇప్పటి వరకు వాడు ఒక్కడే కదా డ్రాగన్ ని చంపింది. వాడు నమ్మక ద్రోహి. ఆ నైట్ ఆలడోర్ కింగ్ క్వీలాకి ద్రోహం చేసినందువల్ల వెలివేశారు. దానికి కారణం క్వీలాక్ అతని మీద అసూయ చెందడమే. అయినప్పటికీ ఆలడోర్ పట్టాన్ని ఆయన నుంచి లాగేసుకున్నాం. దానికన్నా దారుణమైన శిక్ష ఇంకొకటి ఉండదని నేను అనుకుంటాను. అది మాత్రం కాకుండా అలాంటి వాళ్ళని మనతో కలుపుకుంటే అది పెద్ద తప్పు అవుతుంది. దాని గురించి నాకు బాగా తెలుసు ప్యాక్సన్. అందులో మా నాన్నగారు కూడా సభ్యుడిగా ఉన్నాడు. కానీ ఈ రాజ్యం భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నేను ఈ విధంగా అంటున్నానని మీరు తప్పుగా అనుకోకండి. మనం వేసిన నియమాలన్నీ దాటకూడదని మీరే అంటూ ఉంటారు. వాడికున్న అధికారంతోనే వాడు నేరస్తుడయ్యాడు. అమ్మా మీరా, నేను చాలా భయపడిపోయాను. వాళ్ళ మాటలు వింటున్నావా? లేదు, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని ఇక్కడ ఇలా. లూయిజా, ఇంతకు ముందే నీకేం చెప్పాను? నీ రూముకు వెళ్ళమన్నానా? దయచేసి ఇప్పుడైనా నీ రూముకు వెళ్తావా? ఆ అలిటోర్ అంటే ఎవరమ్మా? లూయిజా, నువ్వు దేంట్లోని తలదూర్చుకో. వారు మనకు సాయపడగలరంటే మనం వారిని కనిపెడదాం. వారు ఏం చేస్తుంటే మనకేంటి? మన సైన్యంలో ఉండే దాదాపు సగం మంది సైనికులు బందిపోట్లుగానే ఉండేవారు. ఇప్పుడు ఈ రాజ్యాన్ని మీ నాన్నగారి కన్నా నువ్వే బాగా పరిపాలిస్తున్నాను అంటావా? ఆ ప్యాక్సినే మీరు చెప్పినట్టు నడుచుకుంటున్నాడు. ప్యాక్సిన్ రాజుగారి చీఫ్ అడ్వైజర్. కానీ తనేమో ఒక మంచి అడ్వైజర్ కాదే. అది నీ సమస్య కాదు. నాన్నగారే ఒప్పుకోవట్లేదు, కానీ నేను చెప్పేది నిజమని తెలుసు కదా. ఆలిడోన్ కింగ్ వాళ్ళ ఫస్ట్ కోసం ఐస్ డ్రాగన్ ని మొట్టమొదట చంపారు. రాజు చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు ఆలిండోర్ పై నింద వేసి వెలివేశారు. అక్విలక్స్ చెప్పింది నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఆ విషయం అంతా అనవసరం. ఆలిండోర్ ని ఎప్పుడో వెలివేశారు, అందుకని దేని గురించో ఆలోచించక నువ్వు వెళ్లి పడుకో. మీ నాన్నగారు మాట్లాడింది నువ్వు దొంగచాటుగా విందని చెప్పకుండా ఉండాలంటే ఇంకా దీని గురించి నువ్వు నా దగ్గర ఏమీ మాట్లాడకూడదు. అర్థమైందా? గుడ్ నైట్. నీ స్నేహితురాల్ని పంపిస్తాను. మీరసలు ఏం చేస్తున్నారు? మీరు సమయానికి నైట్ డ్రెస్ వేసుకోవాలి కదా. నేను హిస్మా ఫారెస్ట్ కి వెళ్ళబోతున్నాను. అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ యారిడో. నేను ఖచ్చితంగా అతన్ని కనిపెడతాను. ఇలాంటి సమయంలో మీరు అలాంటి చోటికి అసలు వెళ్ళకూడదు. అదే అడవిలోకి. నేను ఖచ్చితంగా వెళ్తాను. నన్ను నేను రక్షించుకోగలను. వారు ఖచ్చితంగా అక్కడే ఉంటారు, ఎందుకంటే ఆయన స్థానంలో నేనుంటే నేను కూడా అక్కడే ఉండేదాన్ని. అందుకే నేను అక్కడికి వెళ్తాను. కదలకు, నువ్వు ఒక అమ్మాయివా? లేదు, నేనొక యువరాణిని. నేను కార్ఫియా యువరాణి లూయిసాని. ఓ అలాగా, తెలుసా? నిన్నే పెర్షియా రాజపు యువరాణి ఇక్కడికి వచ్చారు. ఆవిడే నీలానే మాట్లాడారు. నిజంగానే నేనే కార్ఫియా యువరాణిని. హా, సరే. తర్వాత మామూలుగా అందరూ యువరాణిలు ఇప్పుడు కుర్రాళ్ళ డ్రెస్ను వేసుకోవడం మొదలుపెట్టేశారా? నాకు ఇదే నచ్చుతుంది. చూస్తుంటే తెలుస్తోందిలే. నేను నైట్ ఆలిడోని వెతుకుతున్నాను. వాడా? మీకు తెలుసా వాడినెందుకు నువ్వు వెతుకుతున్నావు? వారి దగ్గర నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలాగా? కానీ ఈ స్థలం అపాయకరంగా ఉంది, ఇక్కడికేదో వస్తోంది. అయితే ఖచ్చితంగా వారే అయ్యిండొచ్చు కదా. కానీ నాకు అలాగనే అనిపిస్తుంది. నువ్వు రా.
అడవి మనుషులు. ఇప్పుడేం చేసేది? కదలకుండా అలానే నిల్చో. అలా నించుంటే వదిలేస్తారా? లేదు, మనల్ని ఒకేసారి చంపుతారు. నీ దగ్గర ఆయుధం ఉందా? జాగర్ ఉంది. అదే, అది ఆయుధం కాదు, కాయగూరల కోసం కత్తి. ఎందుకు తమ్ముడు లేటు? ఈవిడెవరు? నేను కార్ఫియా రాజ్యపు యువరాణి లూయిజాని. నేను నైట్ ఆలిడోని వెతుకుతున్నాను. అది సరే, నువ్వెవరో చెప్పు. ఈ ప్రశ్న నన్ను అడగడానికి ముందు నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఈ విధంగా కళ్ళకు గంతులు కట్టడం అవసరమా? సరే, వదిలేయండి, పర్లేదు. నేను ఆలిడతో మాట్లాడి తీరాలి. నీకు ఆయన తెలుసని నాకు తెలుసు. నువ్వెందుకని ఏం మాట్లాడట్లేదు? ఒక మహారాజు ఎందుకని తన కూతుర్ని పంపించాడు? నాకు నేనుగా వచ్చాను. ఎందుకేం చెప్పట్లేదు? నేనిది నమ్మను. ఎందుకు? నేను ఒక ఆడపిల్లనా? లేదు, నువ్వు తన ఒక్కగానొక్క వారసురాలివి కాబట్టి చెప్పాను. ఏ మహారాజైనా సరే దూతగా తన సోల్జర్ని పంపుతాడు. లేకపోతే ఒక పావురం. సరిగ్గా చెప్పారు. గత కొన్ని నెలలుగా ఫైర్ డ్రాగన్ మా రాజ్యాన్ని నాశనం చేస్తోంది. ఇలాంటి దాడిని మా జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. మా రాజ్యంలోని ప్రజలకు ఒకరు స్థలాన్నిస్తానన్నారు. దానికి మా నాన్నగారిని ఒప్పుకోవాలని అంటున్నారు. ఇప్పుడు తనకి అంత అధికారం వచ్చేసిందంటే ఎవరు ప్రశాంతంగా ఉండరు. అందువల్ల నేను ఆలిడుతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. ఆయనే ఇంతకుముందు ఒక డ్రాగన్ని చంపిన వ్యక్తి. వారు మళ్ళీ అది చేసి తీరాలి. మా నాన్న ఆయన నైట్హుడ్ని తీసుకోవాలని ఆశపడుతున్నారు. కానీ దానికి ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎందుకలా అంటున్నావు? హెలెండెన్ చనిపోయారు. అది నీకెలా తెలుసు? ఎలా తెలుసు అంటే ఆయన మా నాన్న. ఈ ఒక్క రాత్రికి ఇక్కడ నిద్రపో. రేపు ఉదయాన్నే లేచాక నీ కోటకు వెళ్ళు. సరే గ్యాబ్రియల్, మనం ఇప్పుడు ఏం చేద్దాం? అదేంటి అలా అడిగారు? ఏమీ లేదు. ఇది ఖచ్చితంగా మనం చేయాల్సిన పోరాటం కాదు. లేదు, మన పోరాటం కాదు. కానీ మా నాన్నగారు ఈ రాజ్యం కోసం పోరాటం చేసేటప్పుడు అందరూ ఆయన్ని మోసం చేసి వెలివేశారు. అదే తప్పు నాకు జరగనివ్వను. ఇలా చూడు గ్యాబ్రియల్, క్యూలాగ్ నీ కుటుంబానికి చేసిన ద్రోహంలా అగస్టన్ కూడా చేస్తాడని నువ్వు అనుకోకు. నాకు తెలిసిన వరకు అతను మంచి రాజు, మంచి వ్యక్తి కూడా. అది కూడా కరెక్టే. ఆ విషయం నాకు తెలుసు కదా. అందుకే మీరు కూడా ఒక కేడీ అంటాను. అవునవును, అది కూడా ఒక రకంగా నిజమే. ఇది మన పోరాటం కాదు. ఈ యుద్ధం అసలు మనకు సంబంధించిందే కాదు.
పీడకలనా? నన్ను మీరిక్కడే వదిలేసి వెళ్ళిపోతారనుకున్నాను. వదిలేసా? ఇంత అందమైన స్థలాన్ని వదిలేసి వెళ్ళడానికి మనసు వస్తుందా ఎవరికైనా? టీ కావాలా? ఆలిడో ఆ కుయిలాక్ని ఎందుకు వదిలించుకున్నారు? ఓ, ఈ ప్రశ్నని నువ్వు గ్యాబ్రియల్ని అడగాలి. అతను ఎక్కడున్నాడు? బయటే ఉన్నాడు. మీరు అనుకున్నటువంటి యువరాణిని నేను కాదు. మీ వెపన్ కలెక్షన్ బాగానే ఉంది. ఇదంతా చూస్తుంటే సాధారణమైనదిలా కనిపించట్లేదే. నేను ఇంకొక విషయాన్ని కూడా విన్నాను. మామూలుగా ఈ విషయాలన్నీ వారి పిల్లలకు కూడా నేర్పిస్తారట. ఖచ్చితంగా నైట్ క్లాస్కెళ్ళి ఉంటే తనకు కూడా నేర్పించేవారు డ్రాగన్స్ని వేటాడడం ఎలా అని. ఓ, నువ్వు లేచావా? సరే, నిన్ను దిగబెట్టొస్తాను. నువ్వు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. థ్యాంక్ యూ. ఆ విషయం తనతో చెప్పు, ఎందుకంటే ఇదంతా తన ఐడియానే. లేదు, మనం వెళ్ళడానికి ముందు నేను నీకు ఒక విషయం చూపిస్తాను. చెప్పాలంటే నేను చూపించే విషయం మీకు నచ్చుతుందనుకుంటా. చూస్తారా? చూసారా? అది ఒక చిన్న మిశ్రమమే. దాన్ని ఇంకా చక్కగా తయారు చేస్తే ఒక కొండనే పిండి చేసేయవచ్చు. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ గా పెట్టుకుందాం. ఆప్షనా? సరే, బయలుదేరదాం. వాడెప్పుడు ఇంతే? కమాన్, రా, వెళ్దాం. నువ్వెందుకు రా ఇలా ఉన్నావు? ఎందుకు అన్నిటిని తీసుకొస్తున్నారు? మేము ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగానే. చూసి జాగ్రత్తగా రండి. చూసుకునే వస్తున్నాం. నా కోసం ఆకండి, మీరు వెళ్తూ ఉండండి. మా నాన్నగారితో మీకున్న పాత అనుబంధం వల్ల ఈ ఆఫర్ని మీకు ఇస్తున్నాను. మీ చోట్ల ఇంకెవరన్నా అయ్యుంటే నేనా రాజ్యాన్ని పట్టించుకోకుండా వదిలేసుంటాను. నువ్విప్పుడు నన్ను బాగా బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నావు. నా ఆఫర్ని మీరు ఏ విధంగానైనా తీసుకోవచ్చు, కానీ నిజం ఎన్నటికీ మారదు. నేను మీ ప్రజల్ని కాపాడగలను, కానీ మీ వల్ల కుదరదు. ఆలోచించడానికి మీకు 2 రోజులు టైం ఇస్తాను. ఆ తర్వాత ఈ ఆఫర్ ఉండదు. అతని తండ్రి ఇప్పుడు అతని సమాధిలోనే ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఏదో ఒక దారి కనుక్కో. అలా కుదరకపోతే మనకి తప్ప ఇంకో దారి లేదు. వేచి చూద్దాం. మా నాన్నగారు ఖచ్చితంగా సంతోషిస్తారు. నువ్వు మా కోసం ఆ ఫైర్ డ్రాగన్ని చంపేయాలి. కానీ నాకలాంటి ఉద్దేశం లేదు. సహాయం ఎన్నటికీ చేయను, పైగా మీలాంటి వాళ్లకు. మా నాన్నగారు చాలా మంచివారు. వారి ప్రజలు వారిని గౌరవిస్తున్నారు. ప్రజల కోసం వారి పదవిని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం చాలనుకుంటా ఆయన గురించి తెలుసుకోవడానికి. నేనెందుకు వారి గురించి దిగులు పడాలి? మాకు నీ సహాయం అవసరం. కానీ నాకు మీ సహాయం ఏమాత్రం అక్కర్లేదు. మా నాన్నగారు నిన్నొక నైట్ని చేయగలరు. ఇక్కడంతా ఎలా సాగుతోంది? అంతేకాకుండా నీకు డబ్బులు దొరికేలాగా కూడా నేను ఏర్పాటు చేయగలను. డబ్బా? అదంటే మాకు చాలా ఇష్టం కదా. అది ఎలా ఉందో నేను చూశాను. అవును, అది మనకు అవసరమే. సరే, ఒప్పుకుంటాను. పర్ఫెక్ట్. మంచి అమ్మాయే. ఏ, నీకనిపించట్లేదా? నేనిలా చేస్తానని నువ్వు తనకెలా మాటిచ్చావు? ఒక రాజు చెప్పాడని నువ్వు ఇలా మాట ఇవ్వడం ఎంత పెద్ద తప్పో తెలుసా? తెలుసు నాన్నా, నాకు తెలుసు. నోరు మొయ్, తనెక్కడున్నాడు? వారు బయటే ఉన్నారు. నేను వారిని పిలవనా? వద్దు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో తక్షణమే. ఏంటి? నిన్నెంతకాలం ఎందుకు స్వేచ్ఛగా వదిలానా అని నన్ను ఆలోచించేలా చేయకు. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అగస్టియన్, అతనితో ఒకసారి మాట్లాడి చూడండి. ఇది మనకి అనవసరమైనది. ఒక డ్రాగన్స్ లేయర్ కొడుక, అది అసాధ్యం. వాడు వెలివేసిన వాడి కొడుకు. ఇది మంచిది కాదు. మనకున్న అవకాశాన్ని వదులుకోకూడదు.
కింగ్కు ఇలాక్ మన ప్రజల్ని బానిస్గా మార్చాలనుకుంటున్నాడు. కానీ మీరేమిటంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు? వాడు బెదిరించి లాక్కోవాలనుకుంటున్నాడు. నేను దీని గురించి ఆలోచించాలి. చోటు బానే ఉంది. మనం ఎందుకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం? ఒకవేళ మనం భోంచేయడానికి వాళ్ళు సిద్ధం చేస్తున్నారేమో. మీరొక మూర్ఖులు గేబ్రియల్. నిన్న రాత్రి మనం ఒక గడ్డితోటలో నిద్రపోతున్నాం, కానీ ఈరోజేమో ప్యాలెస్లో. అందుకే నేను ఈ చోటు వదిలి ఇక రాను. జెంటిల్మెన్, మీరు లోపలికి వెళ్ళండి. నేను చెప్పానని నా కూతురు మీకు ఒక మాట ఇచ్చినట్టుంది. అది నాకు తెలియకుండా జరిగింది. నాకప్పుడే దీని గురించి తెలుసు. నోరు అదుపులో ఉండాలి. నా కూతురు చెప్పినట్టు నువ్వు అది చెయ్యగలవా? నువ్వు ఆ డ్రాగన్ని చంపగలవా? అది చేసింది మా నాన్నగారు. నేనేమీ మా నాన్నని కాను. నా ప్రశ్నకు సమాధానం చెప్పు. ఏదో ఒకటి త్వరగా చెయ్యి. ఇలా చూడండి డ్రాగన్ స్లేయర్, ఆ డ్రాగన్ మళ్ళీ వచ్చానికి నన్నేం చేయమంటారు? ఏదో ఒకటి చెయ్యండి. నేనేమీ చెయ్యలేను. గాబ్రియల్, ఇప్పుడు చెప్పు, నువ్వు దాన్ని అంతం చేయగలవా? ఎందుకని అది నన్ను అడుగుతున్నారు? ఇంకెవరిని అడగను. బయటున్న ప్రజలకు సమస్య అంటే అది నాకు సమస్య. నువ్వు ఈ డ్రాగన్ని చంపావంటే నా కూతురిచ్చిన మాటను నేను కాపాడుతాను. ఆ డ్రాగన్ను హతమారిస్తే నిన్ను గౌరవిస్తాను. ఒక్కసారి దీని గురించి నోరు మూస్తావా? నేనిప్పుడు మాటిస్తున్నాను. ఏం నిర్ణయించుకుంటున్నావు? రండి. అలాగే అలాగే, అద్భుతం. సరిగ్గా గురి పెట్టి కొట్టావు తమ్ముడు. వెల్ డన్ మై బాయ్, మంచి పని చేశావు. మొత్తానికి ఎలాగోలా మీ పొగమేఘం పనిచేసింది? అది ఎలా టెస్ట్ చేశారు? చేయలేదే, ఎందుకంటే అది అపాయకరమైనది. అందుకే నీతో టెస్ట్ చేయించాను. నా కోసం థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడదాం.
ఇలా చూడండి రాజుగారు, ఈరోజు చూసినంత వరకు చెప్పాలంటే ఇది నేను ఒప్పుకునే తీరాలి. నేనే కాదు, ఇంకెవరు కూడా ఈ డ్రాగన్ ని చంపలేరు. కానీ ఈరోజు దాన్ని తరిమేశారు కదా, అదే చాలా పెద్ద విషయం. ఆ డ్రాగన్ ని నిజానికి చంపడం ఎవరి వల్ల కాదని ఈయనే నాకు చెప్పారు. కానీ ఎలా ఆ డ్రాగన్ కుయిలా రాజ్యంపై దాడి చేయకుండా ఉంది? డ్రాగన్ ని సంబంధించిన వరకు చెప్పాలంటే ఉన్న వాటిలోనే కోపమైన జంతువు. అది చూసినవన్నిటినీ నాశనం చెయ్యాలని అనుకుంటుంది. కానీ ఒకటి తప్ప, అదే ట్రకోన్. ట్రకోన్ అన్నది ఒక డ్రాగన్ కంటికి మధ్యన ఉన్న సుయర్. దాన్ని మనం ఒక షెల్లను కూడా అనొచ్చు. ఒక డ్రాగన్ తన గుడ్డుల్ని కాపాడుకునే విధంగా క్యూలాక్ తన కోట మీద ఆ ట్రకోన్ని పెట్టి ఉండాలి. అది సరే, క్యూలాక్ ఎలా అంత ఖచ్చితంగా దొరికిందంటున్నారు? మా నాన్నగారు గ్యాబ్రియల్ వాళ్ళ నాన్న ఒక ఐస్ డ్రాగన్ ని చంపారు కదా, అప్పుడు ఆ ట్రకోన్ని అతను కోసి తీసేశారు. అలా చేసింది ఆయన ఒక్కరు మాత్రమే. అన్ని డ్రాగన్లు ఒక అమ్మాయిగానే పుడుతుంది. అది ప్రాణంతో ఉన్నంత వరకు దాని ఒంట్లో ఒకే ఒక డ్రకున్నే ఉంటుంది. ఒక డ్రాగన్ చనిపోవటానికి ముందు దాని డ్రకున్ని తీసుకుని తన పిల్లలకి అది ఇచ్చేస్తుంది. అది త్వరగా నేర్చుకుంటుంది. కొద్ది రోజుల్లోనే అది ఎగరడం తినడం నేర్చుకుంటుంది. ఆ తర్వాత తన తల్లి చనిపోవడం కూడా తెలియకుండా అది ఎగిరిపోతుంది. మళ్ళీ అన్నీ మొదటి నుంచి ప్రారంభమవుతుంది. ఇది అద్భుతమైన కథ. నాకు తెలిసి మన మహారాజు మీకు ఒక మాస్టర్ పనిని ఇప్పిస్తారు. దాన్ని ఎలా చంపేయడం? అదే చెప్పానుగా, మనం దాన్ని చంపడం కుదరదు. కానీ ఇంకో డ్రాగన్ వల్ల సాధ్యమవుతుంది. ఇంకొక డ్రాగనా? మీరు ఆ గేబ్రియల్ ని నమ్మకూడదు. వాడేం చేస్తాడో మనకి అస్సలు తెలీదు. ఇప్పుడున్న పరిస్థితిని వాడింకా దారుణం చేస్తాడు. వాడి నాన్నలానే వాడు కూడా మోసగాడు. ఇప్పుడు మీరేం చెప్పదలుచుకుంటున్నారు? వాళ్ళ నాన్న కుయిలాక్ ది ఫస్ట్ నైట్ గా ఉన్నప్పుడు యువరాజుని వ్యతిరేకించింది అందరికి తెలుసు. అందువల్ల కుయిలాక్ ది ఫస్ట్ హారిడోర్ ని చాలా జాగ్రత్తగా ఉంచారు. వాళ్ళిద్దరూ కలిసి ఎన్నో పోరాటాలు చేశారు. అప్పుడు ఎందుకని అతను వెలివేశారు? ఆ నాయకుడు చనిపోయిన తర్వాత హారిడోర్ ఒక నాయకుడిగా నిలిచిపోయాడు. కుయిలాక్ కొడుకు హారిడోర్ కి మర్యాద ఇచ్చినప్పటికీ అతన్ని పట్టించుకోలేదు. రాజు తీసే నిర్ణయాలని వాడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. వాడి మనసులో వాడు రాజుగా ఉండాలని అనుకున్నాడు. కానీ కుయిలాక్ వాళ్ళ నాన్నతో పెట్టుకున్న ఫ్రెండ్షిప్ కి ఇచ్చిన మర్యాద వల్లే ఓపిక ఉన్నాడు. తర్వాత ఏమైందంటే వాడు మహారాజుని ఎలాగైనా చంపాలని అనుకున్నాడు. తర్వాత హారిడోర్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. అతనికి పన్నాకం కూడా వేశారు. వాడు దురాలోచన చెందినవాడు, మనసాక్షి లేనివాడు. కానీ ఇప్పుడు వాడి కొడుకు మీ నమ్మకాన్ని సంపాదించినట్టుగానే వాళ్ళ నాన్న కుయిలాక్ నమ్మకాన్ని సంపాదించాడు. అందువల్ల మీరందరూ జాగ్రత్తగా ఉండండి. నేను అస్తమాను చెప్తూనే ఉన్నాను. నువ్వు చెప్పాలనుకున్న చెప్పావు కదా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆగండి, నేను మీతో పాటు వస్తాను. అది అవసరం లేదు. మీ నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. నేను మీ ఊరికి ఇంకా నైట్ ని కాలేదు. నేనేం చేయాలో నువ్వు చెప్పనక్కర్లేదు. నన్ను క్షమించండి యువరాణి. మీరిద్దరూ మళ్ళీ స్కూల్కి వెళ్ళడమే మంచిదనుకుంటా. ఇలా చూడు బాబు, మన ప్లాన్ గానీ ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదనుకో చాలా మంది తలలు పోతాయి. భయపడకండి, నా శరీరంలో కూడా మా నాన్న రక్తమే ఉంది. నేను చెప్పేంత వరకు అక్కడే వెయిట్ చేయండి. అది కనబడగానే నన్ను వచ్చి కలవండి. జాగ్రత్తగా ఉండు. గుడ్ లక్.
నీకేం కావాలి? నన్ను నువ్వు చాతగాని దానివని అనుకోవడం ఆపేయాలి. మళ్ళీ నువ్వే వచ్చావా? ఇక్కడేం చేస్తున్నావు? నీకు సాయం చేస్తున్నాను. చూసావుగా, నేను ఇప్పుడు నిన్ను రెండోసారి ట్రాక్ చేశాను. సహాయం చేస్తున్నావా? నాతో అబద్ధాలు చెప్పడం మానేయి. సహాయం చేస్తున్నానన్న నెపంతో నా ప్రాణాలు తీయకు. అది ఏదైనా సరే నేను చేయగలను. అలాగా, కానీ నన్ను మోసం చేయకు. నేనెంతగా చెప్పినా నువ్వు తిరిగి వెళ్ళవు కదూ. పర్లేదు, త్వరగానే నేర్చుకున్నావు. సరే, నాతో పాటుగా రా. అనవసరంగా ఒంటరిగా వెళ్ళి ఇరుక్కోకు. నేను ట్రై చేస్తాను. ఇక్కడే ఉండు, నేను త్వరగా వచ్చేస్తాను. పారిపోకు. మనం ఎందుకు పగటిపూట డ్రాకన్ తీసుకోవాలి? రాత్రులు తీసుకోవచ్చు కదా. ఈ టైంలోనే గార్డ్స్ షిఫ్ట్ అవుతారు. మనం ప్రయత్నించామంటే డ్రాకన్ని తీసేయొచ్చు. కానీ నేను ఒంటరిగా వెళ్తాను. లేదు, నేను కూడా నీతో పాటు వస్తాను. దయచేసి నా మాట విను. నువ్వు నాతో రాకుండా ఉండడమే నీకు మంచిది. నేను బయటకు రాగానే నువ్వు సిగ్నల్ ఇవ్వు. నువ్వు సిగ్నల్ ఇవ్వడానికి ఇందులో అన్నీ ఉన్నాయి. నువ్వు అందులోకి ఎలా వెళ్తావు? నేను అక్కడే పుట్టి పెరిగాను కాబట్టి అన్ని విషయాలు నాకు తెలుసు. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇక్కడ ఆటవికులు ఉంటారు. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను, నువ్వు జాగ్రత్త. ఆ డ్రాకోని పెట్టి మర్యాదగా లొంగిపో. పాక్సియన్, నన్ను వదలండి. ఈ చోటుకి మీరు కాపులా కాదు యువరాణి.
నాకు నిన్ను తెలుసు, నువ్వు ఆరిడోర్ కొడుకు కదా. నీ డాలర్ పెట్టేనే కనిపెట్టాను. దానికోసం నన్ను ఇప్పుడు వదిలేస్తావా ఏంటి? అలాంటి పిచ్చి ఆలోచన పెట్టుకోకు. నీ గురించి నాకు ముందే తెలుసు. నువ్వు కూడా తెలివైన దానివే. నీకున్న తెలివికి నువ్వు రాణివి కావచ్చు, కానీ వృధా చేశావు. ఎందుకు నీలా చేస్తున్నావు? అగస్టియన్ పిరికి పంద. వాడు రాజ్యాన్ని సరిగ్గానే పరిపాలిస్తున్నాడు, కానీ ఎంత బలమైన చట్టం వేసినా కూడా ఒకరి ఆలోచన దగ్గరికి రాలేరు. ఎందుకంటే కుయిలాకి ఆ ఫైర్ ఫ్రెండ్ సహాయం అవసరం వచ్చింది. అంటే ఆ డ్రాగన్ రావడానికి కారణం నువ్వేనా? అదేమీ అంత కష్టం కాదు. ఆ డ్రాగన్ నిద్రపోతుంది. నేను ఆ డ్రాగన్ నిద్రలేపాను. ఏంటి అర్థమైందా? నువ్వు ఒక హంతకుడివి. అవును. తిని చంపు. ఆగు. ఇందులో ఉండే డ్రాగన్ బిడ్డను చూస్తుంటే పాపం అనాలనిపించట్లేదే. అదేంటి? ఇది సెంజిమన్ కనిపెట్టిన ఇంకొక ఆవిష్కరణ. ఆయన వల్ల ఏదైనా సరే సాధ్యం అవుతుంది. నువ్వేం చేయబోతున్నావు? ఆ ఐస్ డ్రాగన్ ఇక్కడికి రప్పించబోతున్నాను. మనం ఇది చేసి తీరాల్సిందేనా? మనం దీన్ని కార్ఫిక్ తీసుకెళ్తే మంచిదేమో. ఇది కుయలక్లాగే మనల్ని రక్షిస్తుంది కదా. కానీ వారి రాజ్యంలో ఉన్న ప్రజలు అన్యాయంగా చనిపోతారు. అది తప్పు కదా. అది ఎన్నటికీ జరగని పను. సెంజిమన్ దాన్ని మేల్కొల్పుంటే అది ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. ఎందుకు? దాని సమూహం ప్రమాదంలో ఉంటే దానికి తెలుస్తుంది. మనం డ్రకుని ఇలా కాల్చామంటే ఇందులోంచి వచ్చే సెమన్ ఒక సిగ్నల్లా పనిచేస్తుంది. అప్పుడు ఐస్ డ్రాగన్ ఇక్కడికి వస్తుంది. ఒక డ్రాగన్ ఇంకో డ్రాగన్ చూస్తే అస్సలు ఊరుకోదు. ఖచ్చితంగా అది ఫైర్ డ్రాగన్ని అంతం చేస్తుంది. అప్పుడే మనం తప్పించుకోవడానికి వీలవుతుంది. కానీ ఐస్ డ్రాగన్ ఫైర్ డ్రాగన్ ని అంతం చేయగలదని నువ్వెలా అంటున్నావు? సెంజిమిల్ దాన్ని చూశారు. ఆయనే చెప్పాడు ఐస్ డ్రాగన్ చాలా పవర్ఫుల్ అని. వారికి తెలుసా? అది మనం ఖచ్చితంగా చెప్పలేము. నాకు తెలిసి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు. ఈ తప్పు జరిగేదాకా నువ్వు ఏం చేస్తున్నావు? మన దగ్గరున్న ఒకే రక్షణని మనం కోల్పోయాం. దీనివల్ల మన రాజ్యానికి ఒక పెద్ద సమస్య ఉంది. సరే వదిలే, ఇది చాలా చిన్న పనే. ఆ గేబ్రియల్ని కనిపెట్టి వాణ్ణి చంపే,
తర్వాత ఆ డ్రక్కుని తిరిగి తీసుకురా. నా కోసం నువ్వు అది చేయగలవు కదా. అలా కాకపోతే నీ పాత కెప్టెన్ కొడుకుని చంపడానికి కష్టంగా ఉంటుందని అనుకుంటున్నావా? అవును. నిజం చెప్తున్నావు కదూ? నాకు నచ్చింది. సరే వదిలే, వాడిని చంపడం నీకు కష్టం అనిపించేలా ఉంటే అప్పుడు నువ్వెళ్ళి చనిపో. అలా గనక నువ్వు చేస్తే మీ ఇద్దరికి ఈజీగా పని అవుతుంది. ఇప్పుడు వెళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు మనం స్టే చేయడానికి ఒక భద్రత కలిగిన ప్లేస్ కు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. తన సేవకురాలను అడిగావా? నిన్న రాత్రి నుంచి తను చూడలేదట. తను ప్రమాదం అని అనుకుంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళ. అలా చెప్తున్నారా? తను మీ కూతురు. మీరే కదా చెప్పారు తను మీలాగే ఉండాలని. ఇందుకని నేను ముందు నుంచి చెప్తున్నాను, తను ఒక యువరాణిలాగా పెంచండి, యువరాజులాగా కాదు అని. అలా తనని ఇలా చేయమని నేను చెప్పలేదు కదా. తను మీ కూతురుని నిరూపించుకోవటానికి ఎంత కష్ట కార్యమైనా సరే సాధించే వస్తుంది. తను గ్యాబ్రియల్తోనే వెళ్ళుంటుంది, తను అలాగే చేసుంటుంది. తను ప్రమాదాన్ని వెతుక్కుంటూ వెళ్ళింది. మనం దానికి సమీపంగా ఉన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా. ఇది మన దగ్గర ఉందని తెలిసిపోతే? ఈ బాక్స్ లో ఉన్నంత వరకు దానికి తెలియదు. అవి రెండు చాలా భీకరంగా అక్కడ గొడవ పడుతున్నాయి కాబట్టి మనకు ప్రమాదం లేదు. కాసేపు మనం విశ్రాంతి తీసుకుందాం, అది ఇప్పుడు మనకు చాలా ముఖ్యం. మీ నాన్నగారికి అబ్బాయి అంటేనే ఇష్టం అనుకుంటాను. అలా చెప్పుకోవడానికి ఏం లేదు. మరి మీ నాన్న, ఆయన ఇష్టాలేంటి? ఆయన మర్యాదను ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన్ను బహిష్కరించిన తర్వాత ఆయన మారారు. ఎల్లవేళలా రాజ్యం కోసం మాత్రమే ఆయన శ్రమించారు. అందరినీ నమ్మారు, మోసపోయారు. నమ్మిన వాళ్ళే ద్రోహం చేశాక ఆయన మనసు విరిగిపోయింది. మిమ్మల్ని ఖైదు చేసి తీసుకురమ్మని చెప్పి కూయలేక ఆజ్ఞ వేశారు. మీరు కానీ దానికి ఒప్పుకోకపోతే Yeah.
నీ ప్రాణాల మీద నీకు ఆశ ఉందా? అలా ఉంటే ఇక నుంచి వెంటనే వెళ్ళిపో. భయపడకండి యువరాణి, మనం వెంటనే కోటకి వెళ్ళి తీరాలి, త్వరగా రండి. థ్యాంక్స్ అంతా చెప్పరా. యువరాణి, 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 నీ ప్రాణం మీద నీకు ఆశ ఉంటే మర్యాదగా నీ రాజ్యానికి నువ్వు తిరిగి వెళ్ళిపో. ఈ ప్రాణాల్ని కాపాడుకోవడానికి నేను ఇంకా సమయం ఇస్తాను. యువరాణి, మీకేమైంది? నాకేం కాలేదు. మీరు వెళ్ళిపోండి, ఆ డ్రాగన్ ఏ క్షణమైనా వచ్చేస్తుంది. మనం అందరం వెళ్దాం. లేదు, మీరు వెళ్ళండి, ఒక గుర్రం తక్కువగా ఉంది. కుదరదు. ఇలా చూడు, నువ్వు వెళ్ళు, నేను వాళ్ళని కాసేపు అడ్డుకుంటాను. వెళ్ళండి, త్వరగా వెళ్ళిపోండి. Goodbye, my boy. Maharaja, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మనం ఒక పెద్ద తప్పు చేశాం అనుకుంటా. మ్యాక్స్ అండ్ లూయిస్ అని చూసావా? అవును, నేను చూడలేదు. మహారాణితో ఉంటారనుకుంటున్నాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు మహారాజా, కుయిలా కడిగిందని ఒప్పుకోండి. మహారాజా, నేను చెప్పేది వినండి. తెలివి తక్కువ దద్దమ్మ. Yeah.
లూయిసా, మేము చాలా భయపడిపోయాం తెలుసా? నువ్వు బానే ఉన్నావు కదా? డ్రాకోని కనిపెట్టేశారు కదా? నానా, ప్యాక్సిన్ ఒక ద్రోహి, అతను మనకి ద్రోహం చేస్తున్నాడు. ప్యాక్సియనా? అందుకు అవకాశమే లేదు. నిజమే, వాడు మీ అమ్మాయిని చంపేసిండేవాడు. ఇతనే నన్ను కాపాడాడు. కుయిలా దగ్గర లొంగిపోమని చెప్పి నన్ను ఇప్పుడే అతను బలవంత పెట్టాడు. నేను దీన్ని ఎందుకు ఆలోచించలేదు. వాణ్ణి నే చూసుకుంటాను. వద్దు, నువ్విక్కడే ఉండి ఈ డ్రాగన్ని ఎలా అంతం చెయ్యాలో ఆలోచించు. ఆ ద్రోహి సంగతి నేను చూసుకుంటాను. మీ వీరుల్లో ఒకరిని పంపచ్చు కదా, తన వెనకాల మీరెందుకు వెళ్ళాలి? నా ఒక్కగానొక్క కూతురిని తను చంపాలనుకున్నాడు, అంతేకాక నాకు ద్రోహం చేశాడు. వాణ్ణి నేను. దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళకండి, నేను అబద్ధం చెప్పలేను. ప్లీజ్ లూయిసా, నన్ను మీరు ఇబ్బంది పరచకండి. ఆయన మా నాన్న, నేను వెళ్ళి తీరాలి. ప్లీజ్ మా అమ్మతో మాత్రం చెప్పకు. నేను చెప్పి తీరాలి. మీరు వెళ్లారంటే ఖచ్చితంగా వాళ్ళతో చెప్తాను. నా దగ్గర వేరే దారి లేదు. మీకేమైనా జరిగితే నా పరిస్థితి ఏంటి? వాటికి నేనే కారణమవుతాను, అర్థం చేసుకోండి. అమ్మతో మాత్రం చెప్పకు. ఇప్పుడే చాలా సమస్యలున్నాయి. ఏంటి, అర్థమైందా? నేను నిన్నెంతగానో నమ్మాను. సంవత్సరాలు కొద్దీ చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పకండి. నువ్వు ఒక పిరికి పందువని మర్చిపోకు. అమాయకు ప్రజల్ని చంపడానికి నీకు అసలు ధైర్యం ఎలా వచ్చింది? నువ్వు ఎప్పటికైనా నాశనం అవ్వాల్సిన వాడివే. అది కుయిలాకే చెయ్యొచ్చు కదా. నా వల్ల అయినంత వరకు నేను తీసుకున్నాను. నేను ఒకరిని చంపి చాలా కాలమైంది, కానీ ఇప్పుడు దానికి సమయం వచ్చింది. అలా చేయడానికి నీకు ధైర్యం సరిపోదు. నీ చావు కేకలు వినాలని నాకు చాలా ఆతృతగా ఉంది. ఒక పని పూర్తయింది. ఆ డ్రక్కోని ఎలా కోటకు తీసుకురావాలో ఒక ప్లాన్తో పాటు రా. కంగ్రాచులేషన్స్ ప్యాక్సియన్, మన ప్లాన్ని పూర్తిగా చెడగొట్టడానికి చూశావు కదా నువ్వు. అగస్త్యన్ ఇప్పుడు చనిపోయి ఉండొచ్చు, కానీ కార్పియా రాజ్యం అది వర్తే కాదు. ఇందులో ఆ డ్రాగన్ వేరే దాడి చేస్తోంది. వాళ్ళ రాజ్యం ఖచ్చితంగా నాశనమైపోతుంది. ఆ తర్వాత నాశనమయ్యేది మన రాజ్యమే. నేను మీకు ప్రమాణం చేస్తున్నాను. నీ ప్రమాణాలన్నీ దేనికి పనికిరావు. అది నేను చూసుకుంటాను. మనం ఒప్పందం కుదిరించుకున్నాం. ఆ రాజ్యాంగం నీకు అప్పగిస్తే అందులో వాటా ఇస్తానని. కానీ ఏమీ జరగలేదు. నువ్వు చెప్పినట్టు ఏమీ చేయలేదు, ఓడిపోయావంతే. వీటికి నీకు బహుమతి ఇస్తాననుకుంటున్నావా? అలా అనుకోలేదు. కానీ గేబ్రియల్ ఐస్ డ్రాగన్ని చంపగలిగితే అంతా సర్దుకుంటాయి కదా. నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు? నేను దేని గురించి బాధపడాలో నువ్వు చెప్తున్నావా? మనం ఆ డ్రక్కోన్ని తీసే తీరాలి, అదే నీ పని. తర్వాత ఎవరనుకున్నా సరే నా వల్ల గేబ్రియల్కి సాయం చేయడం కుదరదు, సరేనా? వాడంటే మీకు ఎందుకు ఇష్టం లేదు, కారణమేంటి? మా నాన్నగారు చనిపోయేటప్పుడు నాకొక విషయం చెప్పారు. నా రక్తం పంచుకున్నావు కాబట్టే నువ్వు రాజుగా ఉన్నావని. స్తోమత ముఖ్యమనుకుని ఉంటే కొంచెం కూడా మొహమాటం లేకుండా ఆలిడోర్కిచ్చుంటారు. నీకు నేను చిన్న పని అప్పగించాను, ఆ ఫైర్ డ్రాగన్ని ఉసిగలిపి మనకు రక్షణ ఇవ్వాలని.
కాని ఇప్పుడేమైంది? ఆ కుర్రోడు వాళ్ళ నాన్నకన్నా పెద్ద సమస్య అవుతాడని నేను అస్సలు ఊహించలేదు. ఈ విధంగా ఒకే కుటుంబం నుండి ఎన్ని రాబిన్ హుడ్స్ వస్తారో నువ్వే చెప్పు. అది నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఈ పథకం పనిచేస్తుంది. దాని మీద నువ్వు అంత నమ్మకం పెట్టుకోకు. గ్యాబ్రియల్ వాళ్ళ నాన్న ఇంతకు ముందే ఒక ఐస్ డ్రాగన్ ని హతమార్చారు. ఖచ్చితంగా చెప్తున్నాను, వాడి తండ్రి అతని కొడుకుకి అన్ని విద్యలు ఖచ్చితంగా నేర్పించి ఉంటారు. అందుకని నువ్వే వెళ్లి వాణ్ణి చంపేశరా. అలాగే మర్చిపోకుండా నా డక్కర్ని కూడా తీసుకురా. నేనే వెళ్ళాలా? బోంట్యారో, చెప్పండి మహారాజా. ఈ పురుగుని తీసుకుని వెళ్ళి ఆ గేబ్రియల్ని ట్రాక్ చేయి. తప్పేది చేసేయకో. నువ్వు మళ్ళీ గనక ఓడిపోయావంటే ఒక దద్దమ్మవే. రాజుగారు వచ్చేంత వరకు నేను తిరిగి వెళ్ళను. అయితే నీ ప్లాన్ ఏంటి? ముందుగా డ్రాగన్ ని రాజ్యం నుంచి బయటకు తరిమేయాలి. దానికోసం లూయిస్ ని మీరు బయటకు పంపించకండి. ఇప్పుడు నీకే అర్థమై ఉంటుంది లూయిస్ ఆ నిర్ణయాలు తీసుకోగలదని. తన అనుకునేది మాత్రమే తను చేస్తుంది. అమ్మా, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఏమైందమ్మా? మీ నాన్నగారు ఎక్కడా? ఆగు, నేను నీతోస్తాను. వద్దు, అది చాలా ప్రమాదం. నేను ఖచ్చితంగా వస్తాను. మా నాన్నగారు చనిపోయారు. నేను నిన్ను తీసుకురావడం వల్ల ఆయన అక్కడ అలా చనిపోయారు. ఆ తర్వాత అందరినీ ఒప్పించింది కూడా నేనే. నన్ను అర్థం చేసుకో. మీ నాన్నగారు ఇక్కడ లేనందువల్ల ఇకపై నువ్వు నేను కలిసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ మన నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నారు. నేను ఇతతో పాటు వెళ్ళాలమ్మా. త్వరగా ఒక్కడే ఆగండి. మర్యాదగా డ్రగ్ని మాకిస్తే మిమ్మల్ని ప్రాణాలతో విడిచిపెడతాం. అది అంత సులభం కాదు. ఫోర్టియారు, నువ్వు నీ స్నేహితులు సిద్ధంగా ఉండండి. మనం మన శత్రువుని చంపాలి. ఈ విధంగా చేయమని కింగ్ కుయిలాకే చెప్పారు. ఆ డ్రాగన్ మనం చంపకుంటే చచ్చిపోతామన్న విషయం వీళ్ళకి తెలుసా లేదా? మనమంతా ఏకమై పోరాడితే గాని ప్రాణాలతో ఉండడం అసాధ్యం. ఇందాక నేను చెప్పిన విషయం నీకు అర్థం కాలేదనుకుంటా. నాకు అర్థమైంది. నీకు నేనిప్పుడు ఒక కొత్త విషయాన్ని చెప్పనా? ఇక్కడ నేను వీళ్ళతోనే ఉంటాను. మర్యాదగా నీ రాజు చెప్పినట్టు చెయ్యి. వాళ్ళతో పాటు ఎవరు వెళ్ళినా చనిపోతారు. నేను చెప్తే పట్టించుకోరు కదూ? ఇంకొద్దిసేపట్లో మీరందరూ చావబోతున్నారు. నైట్ అంటే ఎవరని పూర్తిగా తెలుసుకోకుండా నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. మీ నాన్నగారి దగ్గర నేను పనిచేశాను. ఆయన ఒక మంచి వ్యక్తి, అందుకే వెలివేశారు. అదంతా కూయిలాకు పండిన ఒక పన్నాగం. నేను అప్పుడే ఆయనతో పాటే ఉండుండాల్సింది. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసా? ఉప్పు సొరంగానికి. ఇలా చూడండి రాణి, మీ రాజ్యం ఇప్పుడు నాదైపోయింది. అలాగా? అది చేతులు మారిన విషయం నాకు తెలియదే. ఆ ఫైర్ డ్రాగన్ వచ్చి మీపై దాడి చేయడం ఉత్తి బ్యాడ్లకే అనుకుంటున్నారా? నేను మా నాన్నగారులా కాదు. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఒకే చోటన కూర్చొని ఇష్టమైన ఆహారాలని తిన్నారు.
ఒక రాజ్యం అది పెరగకపోతే అది చనిపోయిందనే అర్థం. నమ్మక ద్రోహి, దీనికంతటికి కారణం నువ్వే కదా. ఇంకా కాసేపట్లో మీకు నమ్మకస్తుడైన ఆ గాబ్రియల్ చచ్చిపోతాడు. అప్పుడు నీకు నీ ప్రజలకి నా రాజ్యం మాత్రమే రక్షణగా ఉంటుంది. నువ్వు చెప్పిన వెంటనే నీ రాజ్యానికి వచ్చి నిన్ను రాజుగా అంగీకరించి అక్కడే ఉంటాం అనుకున్నావా? నీ అహంకారం రోజు రోజుకి ఎక్కువవుతూనే ఉంది. ఇకపై మమ్మల్ని మోసం చేయలేవు, ముందిక్కడి నుంచి వెళ్ళిపో. నిజంగా నువ్వు హుషారుగా ఉంటే నాకు చాలా నచ్చుతుంది, కానీ దానికి కారణం ఉండాలి. నువ్వెందుకు ఇంత కష్టపడాలి? దాంతో పాటు నీకు చిన్న కుర్రోడు దొరికాడు కదా, అతంతో నువ్వు. ఈ బహుమతి నా భర్త తరపున నేను నీకు ఇస్తున్నాను. నువ్వు సోల్జర్స్తోనే ఉండు, వాళ్ళు నిన్ను చూసుకుంటారు. మరి నిన్ను చూసుకోవడానికి ఒకరు కావాలి, నేను నీతో వస్తాను. దయచేసి నేను చెప్పేది ఒక్కసారికైనా విను. నువ్వు ఇక్కడే ఉండు, నన్ను ఇది కాపాడుతుంది. ఆ డ్రాగన్ దగ్గరికి వస్తే వెంటనే దాడి చేయండి. యువరాణి, మా ఆయుధాలు పనిచేయవు. పర్వాలేదు, మనం ఇక్కడ ఊరికే చూస్తూ ఉండలేము. నువ్వు వెతుకుతున్నది దీనికోసమేనా? అతను సరిగ్గా చెప్పాడు, ఉప్పు ద్వారా ఐస్ కరిగించగలం. Thank you.
వచ్చి తీసుకో. నీ వల్ల వీలైతే వచ్చి తీసుకో. అక్కడేం జరుగుతుంది? తీసుకురండి త్వరగా. నేను రాజుగారి దళపతిని. నన్ను మీరు వెళ్ళనిస్తే నన్ను వెళ్ళనిచ్చిన విషయం రాజుగారికి వెళ్ళి చెప్తాను. వద్దు వద్దు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ప్రాణాలతోనే ఉన్నాను. అది తెలుసు. సంతోషంగా ఉన్నట్టున్నారే? ఖచ్చితంగా. మీరు మీ ప్లాన్లో ఇంత స్ట్రాంగ్గా ఉన్నారని నేను అనుకోలేదు, కానీ మీ ప్లాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. నేను ప్రాణాలతో వస్తానని తెలుసుంటే ఇంకా ఎక్కువ డబ్బు అడిగేదానివి. మీ నాన్నగారి కోసం నన్ను క్షమించు. రాణిగారు ఎలా ఉన్నారు? ఆవిడకి ధైర్యం చాలా ఎక్కువ. మేము రెండు రాజ్యాలను ఒకటి చేసే పనిని ఎప్పుడో మొదలుపెట్టేశాం. ఇక ఈ రెండు రాజ్యాలు ఇంతకు ముందులాగే ఇప్పుడు సంతోషంగా ఉంటుంది. చాలా మంచిది. నీ ఒంటిపై ఉన్న గాయాలు మానడానికి డాక్టర్లు ఇంకొద్ది రోజులు పడుతుందన్నారు. కానీ నేను ఇక రెండు రోజుల్లో ఇక్కడి నుంచి బయలుదేరుతాను. చాలా రోజులు ఇక్కడ ఉంటే మంచిది కాదుగా.
మీరిక్కడ ఉండడంలో మాకు ఎలాంటి సమస్య లేదు. ఇది ఒక అందమైన రాజ్యం. ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను. మరి ఆ రాజ్యపు ప్రజలు? తప్పకుండా వస్తాను. కంగ్రాచులేషన్స్. నాకెందుకో ఈరోజు నువ్వు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నావు. అయితే ఇంతకు ముందు చండాలంగా కనిపించానా? అది కూడా నిజమే. అయితే ఇకపై నేను ఇలాంటి డ్రెస్లే వేసుకుంటాలే. అయితే నేను ఎప్పట్లా కాకుండా ఈరోజు ఇలా డ్రెస్ చేసుకున్నందుకు మంచిదేంది. నువ్వు చూడ్డానికి చాలా అందంగా ఉన్నావు. ఇలా పొగిడావని నీ మాటలు వింటాను అనుకోకు. తప్పకుండా అనుకోను. అంటే ఇకపైన నువ్వు చెప్పే మాటను మాత్రమే వినాలంటున్నావు. త్వరగానే తెలుసుకున్నావే. గాబ్రియల్ విజయం గురించి అందరికీ తెలిసిన వెంటనే మా రాజ్యంలో మేము జీవించిన పాత రోజులు తిరిగొచ్చేసాయి. డ్రాగన్స్ వెళ్ళిపోయాయి, కుయిలక్ కూడా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రెండు రాజ్యాలు ఒకే రాజ్యంగా కలిసిపోయాయి. ఎటువంటి మృగాల భయము లేకుండా. మా నాన్న స్థానం ఇప్పుడు మా అమ్మకొచ్చింది. మా రాజ్యాన్ని నాన్నగారు ఎలా పరిపాలించారో ఇప్పుడు అమ్మ కూడా అలాగే పరిపాలిస్తోంది. కానీ నా కథలో మాత్రం మా అమ్మా నాన్నలు నా భవిష్యత్ ఎలా ఉండాలని ఆశపడ్డారో అదే విధంగానే ఇప్పుడు నా భవిష్యత్ ఉంది. కానీ ఇందులో మార్పు ఏంటంటే మా అమ్మ ఒక విషయాన్ని మాత్రం ఒప్పుకున్నారు. వాళ్ళిద్దరి గురించి నువ్వేమనుకుంటున్నావు? నిజం చెప్పనా? నిజం చెప్తే చాలు. వాళ్ళ గురించి నేనేం చెప్పను. ధైర్యవంతులు, మంచి జోడి. పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి అర్హతలు ఉండాలి. మా అమ్మ ఇప్పుడు మన గురించి మాట్లాడుకుంటున్నట్టున్నారు. అలాగే ఉంటుంది. అంతలా ఏం మాట్లాడుకుంటున్నారో. నేను ఎప్పుడైనా ఒక అబ్బాయి పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటే మా ఇద్దరి మధ్య ఏదో ఉందనుకునేవారు. ఎప్పుడు కూడా అంటే నీ పక్కన ఎంతమంది కూర్చుంటారు? మొదలు పెట్టకు. నేనేమీ మొదలు పెట్టలేదు. ఈ విందు మన కోసం, మన రాజ్యం కోసం, మన రాజ్యం కాపాడినందుకోసం ఎవరెవరు యుద్ధంలో పాల్గొన్నారో, ఆ యుద్ధంలో ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారో వాళ్ల కోసం కూడా, అన్నిటికన్నా ముఖ్యంగా మన రాజుగారి కోసం. రాజుగారు వర్ధిల్లాలి, మన రాజ్యం వర్ధిల్లాలి. ఇక మనం ముందుకు వెళ్లబోయే దారి ఆయన చూపించే దారయ్యే ఉండాలి. విజయం మనదే,